కానీ ఒకవైపునేమో ఎలక్షన్ ఇండిస్క్రిమినేట్ గా నీ ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్పోన్. ఏమనంటే నీకున్న విచక్షణ అధికారం అంటావు. ఈ కొత్త పదం నేర్చుకున్నారబ్బా అందరు ఈ మధ్యకాలంలో, విచక్షణ అధికారం అంట. ఎవడన్నా కానీ ఏమన్నా చూడు, కొత్తగా ఈ పదం నేర్చుకున్నాడు, విచక్షణ అధికారం అంట. విచక్షణ అధికారం అంట, ఎలక్షన్ పోస్ట్పోన్, అట్ ద సేమ్ టైం నువ్వే ముఖ్యమంత్రిగా ఎస్పీని మారుస్తావు, కలెక్టర్ను మారుస్తావు, పేదలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇద్దరంటావు, అధికారులకు మెమో జారీ చేస్తావు, కలెక్టర్లకు మెమో జారీ చేస్తావు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కెన్ సచ్ రైట్ బి గివెన్? కెన్ సచ్ రైట్ బి టేకన్? ఇంకా డెమోక్రసీలో ఇంకా ప్రజలు ఓట్లేయడం ఎందుకు? ప్రజలు ముఖ్యమంత్రులుగా చేయడం ఎందుకు? ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం ఎందుకు? ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేయడం ఎందుకు? వై షుడ్ ఎనీ గవర్నమెంట్ కమ్? ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటాడో వాళ్ళే ముఖ్యమంత్రిగా చేసేయచ్చు కదా. ఇది ఇంకొకటి చూపిస్తా, ఇంకొక ఉదాహరణ. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నిన్న 14/3/2020 అంటే నిన్న ఇచ్చిన కలెక్టర్లకు రాసిన ఆర్డర్. దిస్ ఆర్డర్ డేటెడ్ లెటర్ నెంబర్ 186/SEC-B1/2020. నిన్న కలెక్టర్లకు అందరికీ ఆర్డర్స్ ఇచ్చినారు. నిన్న ఏమని ఇచ్చినారు? All activities relating to the program of distribution of house sites shall be stopped forthwith till the completion of election process. అంటే ఎలక్షన్ ప్రక్రియ జరిగేదాకా ఇళ్ల పేదలకు సంబంధించిన పేదలకు పాపం బీదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే దానికి సంతోషపడాల్సింది పోయి ఆ అటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించిన యాక్టివిటీస్ను ఇచ్చే యాక్టివిటీస్ను ఆల్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ద ప్రోగ్రామ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ సైట్ షెల్ బి స్టాప్, ఆపేయమని కలెక్టర్లకు దిస్ మ్యాన్ రైట్స్ అ లెటర్ ఎస్టర్డే, నిన్న ఈ లెటర్ ఇచ్చి ఈరోజు పొద్దున నాకైతే ఆశ్చర్యం అనిపించింది. నిన్నటికి ఈ రోజు పొద్దునకి ఏం తేడా వచ్చిందో నాకు తెలియదు. కేవలం ఒకే ఒక తేడా నాకు కనపడింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తా ఉంది ఎలక్షన్లకు. యునానిమస్ గా ఎలక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా 9600 మంది ఎంపీటీసీలో 2000 పైచులకు వైఎస్ఆర్సీపీ యునానిమస్ గానే స్వీప్ చేసింది అన్న ఒకే ఒక్క శుభవార్త వాళ్లకు దుర్వార్తగా వినిపించిన ఒకే ఒక్క ఘటన తప్ప ఇంకా ఎటువంటి ఘటన జరగలేదు. నిన్నటికి ఈ రోజుకి మధ్య జరిగింది ఏంటంటే అదొక్కటే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తా ఉంది ఎంపీటీసీలను జడ్పీటీసీలను ఎలక్షన్లను అని చెప్పి. అదర్ దెన్ దట్ దర్ ఇస్ నథింగ్ ఎల్స్ వాట్ హస్ హ్యాపెన్డ్. అది తట్టుకోలేక జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇంకా దారుణమైన పరిస్థితులకి పడిపోతున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటారేమో, ఎక్కడ అనుకుంటారేమో అని చెప్పి